సంకల్పంతో పని చేసినటువంటి ఒక్క అధికారికి దొరికేశాడు అంటే పాపం అనేది దీర్ఘకాలం ఎల్లకాలం ప్రకృతి చూస్తూ ఊరుకోదనే దానికి సాక్ష్యాలుగా మనకి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాగే 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ స్టేల్ మీద నెట్టుకొస్తూ ఏ మారుస్తూ ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెప్తూ ఇన్నాళ్ళు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామీజీ ఆఖరికి 2014-15 సంవత్సరంలో కూడా తెలుగు గడ్డ మీద తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి ఓటు కోసం లంచం ఇస్తూ ఆడియో వీడియో టేపుల ద్వారా పచ్చిగా దొరికిపోయి కూడా లంచం ఇస్తూ దొరికిపోయి 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభూతి అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ కి అమ్మేసి అంటే ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని 10 సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన ముందే మనందరం కూడా సాక్షిలుగా ఉన్నాం ఇవాళ ఇన్నేళ్ళకి పాపం పండింది సరైనోడి చేతికి దొరికాడు ఇది కేవలం తీగ మాత్రమే ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి నైపుణ్యాన్ని నేర్పి తద్వారా వారి కుటుంబాలు గాని వారి ద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా కల్పించడానికి మార్గాన్ని తగిన విద్యని నేర్పించే పేరుతో 370 కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోచి ఇది కేవలం ఈ కేసు ఒక తీగ మాత్రమే ఇంకా డొంకంతా కదాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కదిలి తీరుతుంది।